వెల్కమ్ టు టెక్ వీడియోస్. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టిప్ కోసం తీసుకొచ్చేసాను. అదేంటి అంటే, మనం యూజువల్లీ చాలా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి, అది మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అన్నోన్ నెంబర్స్ ఎవరిది, వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం ఫోటోతో సహా ఒక యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అసలు ఆ యాప్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో ఫస్ట్లీ మీరు మీ ప్లేస్టోర్లో నుంచి నేను చెప్తున్న ఈ యాప్ ఐకాన్ అని, EYECON ఐకాన్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇలా వస్తుంది, కాలర్ ఐడి, డైలర్ అండ్ కాంటాక్ట్స్ అని. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో చూడండి, నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇది యాక్సెప్ట్ అడుగుతుంది, యాక్సెప్ట్ చేసేద్దాం. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది, దీన్ని మనం ఓపెన్ చేద్దాం. వన్స్ మీరు ఈ యాప్ ఓపెన్ చేయగానే దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, వెల్కమ్ టు ఐ. మనం ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేద్దాం. మన కంట్రీ ఇండియా కాబట్టి మీరు ఇక్కడ కంట్రీ ఇండియా అని ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి ఒక కోడ్ ఉంటుంది అన్నమాట, ఆల్రెడీ అది బై డిఫాల్ట్గా ఇండియా అనే ఉంది. నేను మళ్ళీ ఒకసారి మీకు చూపించడానికి ఇండియా. సో చూడండి, ఇక్కడ మన కోడ్ అనేది 91 అండ్ ఇక్కడ మనం మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఇచ్చేసాక ఇక్కడ మనం కనెక్ట్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక అది మనకి మన నెంబర్ ఈ ఫోన్లో ఉంటే మనకి ఒక ఓటీపీ నెంబర్ పంపిస్తుంది, అది బై డిఫాల్ట్గా వెరిఫై అయిపోతుంది. సో దానికి కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 100% ఫిల్ అయ్యేలోపు. సో ఇది 100% అయిపోయిన తర్వాత కూడా మీకు ఏ మెసేజ్ రాలేదు అని అంటే అదిలో ఒక ఆప్షన్ చూపిస్తుంది, హ్యావింగ్ ట్రబుల్ రిసీవింగ్ ద ఎస్ఎంఎస్. ఒకవేళ ఏదైనా ట్రబుల్ ఉంటే అది ఎస్ఎంఎస్ రాదు. సో అప్పుడు మీరు కాల్ మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది మీకు కాల్ చేసి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది చెప్తుంది. సో చూద్దాం, చూడండి ఇక్కడ కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి యువర్ ఐకాన్ కోడ్ ఇస్ 3880. చూశారు కదా, ఇక్కడ మనకి 3880 అనే ఒక వెరిఫికేషన్ కోడ్ ఇచ్చింది, దాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. 0 అండ్ వెరిఫై మీద క్లిక్ చేయగానే మనం పెట్టిన కోడ్ వ్యాలిడా కాదా అనేసి చూస్తుంది. సో చూడండి ఇక్కడ, యాక్చువల్లీ ఒకవేళ మీరు కనుక మీ ఎఫ్బి లేదన్నా ఫోటో పెట్టుకొని ఉంటే, లేదంటే వాట్సాప్లో కానీ ఏదైనా ఫోటో ఉండి ఉంటే మీ ఫోటోతో పాటు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ మీ ఏదైనా ఫోటో లేదు అనుకుంటే అది ఫోటో చూపించదు. అండ్ చూసారు కదా, నేమ్ అండ్ మీ ఫోటో వచ్చేసింది అంటే దిస్ ఈజ్ మీ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. సో అన్నిటికీ నెక్స్ట్ 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 అని కింద కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అది జస్ట్ మీకు ఒక వెరిఫికేషన్ లాగా అనమాట. సో వన్స్ ఇది ఓపెన్ అవ్వగానే మన కాంటాక్ట్ లిస్ట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి నెంబర్స్ మనం ఫీడ్ చేసుకున్న విధంగా వచ్చేస్తాయి. కానీ ఫోటోస్ మాత్రం, ఒకవేళ మనం ఏమన్నా ఫోటోస్ వాళ్ళ కాంటాక్ట్కి సెట్ చేసుకుంటే అలాగే వస్తాయి, లేదు అంటే ఎఫ్బి కానీ వాట్సాప్ కానీ ప్రొఫైల్ పిక్స్ తీసి అది మనకి లింక్ చేసి ఆ నెంబర్కి చూపిస్తుంది. సో చూడండి, ఇలా ప్రతి ఒక్కటి కాంటాక్ట్ ఫోటోతో ఉంది. కానీ కొన్ని కాంటాక్ట్స్కి మనం ఫోటోస్ సెట్ చేయం, అయినా కానీ అవి ఫేస్బుక్ నుంచో వాట్సాప్ నుంచో పిక్స్ తీసి మనకి లింక్ చేసి చూపిస్తుంది. సో చూసారు కదా, ఎవ్రీ కాంటాక్ట్ ఈజ్ హ్యావింగ్ ఏ ఫోటో. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది అంటే దానికోసం మీరు ఏం చేయాలంటే, ఇక్కడ కింద మీకు హిస్టరీ అనే ఒక టైం సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు ఏదైతే అన్నోన్ నెంబర్ వచ్చిందో దాన్ని ఫస్ట్ చూసుకోండి. సపోజ్ ఇదే చూద్దాం, ఇక్కడ ఒక నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఇక్కడ ఒక నాకు అన్నోన్ నెంబర్ ఉంది, నేను ఇది ఫీడ్ చేయలేదు. ఫస్ట్ దీన్ని మనం యాడ్ చేసుకుందాం మన కాంటాక్ట్కి, సమ్ ఏదైనా ఒక నేమ్ లైక్ అన్నోన్ అని ఇచ్చేద్దాం అండ్ దీన్ని సేవ్ టు కాంటాక్ట్స్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. సో అది ఇప్పుడు మనకి అన్నోన్ టూగా ఇక్కడ చూడండి మనకి ఫీడ్ అయిపోయింది. ఒకవేళ మీరు కనుక దీన్ని ఫీడ్ చేసిన తర్వాత ఆ పర్సన్ ఎవరు అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ హ్యూమన్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఐ అనే సింబల్ ఉంటుంది, ఇది మీకు ఏమేమి మిస్డ్ కాల్స్ వచ్చాయి, మీరు చేశారా లేకపోతే వాళ్ళు చేశారా అని తెలుసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళకి వాట్సాప్ ఉంటే కనుక మనం వాట్సాప్ నుంచి వాళ్ళకి మెసేజ్ చేయడానికి సరిపోతుంది. సో ఇక్కడ వాళ్ళకి వాట్సాప్ ఉంది కానీ ప్రొఫైల్ పిక్ ఏం లేదు, సో మనం వాళ్ళ పిక్ చూడలేమన్నమాట. సో మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఏమని మెసేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఈ హ్యూమన్ బీయింగ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక హ్యూమన్ బీయింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది.
దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే వాళ్ళని కాల్ చేయొచ్చు, లేకపోతే ఈ యాప్లోకి ఇన్వైట్ చేయొచ్చు, నార్మల్ ఎస్ఎంఎస్ చేయొచ్చు. కింద మీకు ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, ఇన్వైట్, కాల్, వాట్సాప్ అండ్ ఎస్ఎంఎస్. మీరు ఏ విధంగా అయినా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకి ఫొటోస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎఫ్బీలో కానీ వాట్సాప్లో కానీ ఏమన్నా ఫొటోస్ వాడుంటే అవన్నీ మీకు తెలుస్తాయి. సో చూసారు కదా, ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే వాళ్ళ ఫొటోస్ తెలుసుకోవడం ఎట్లా, వాళ్ళు ఎవరు అనేది ఈ విధంగా మీరు చేయొచ్చు. అండ్ వాళ్ళకి వాట్సాప్ ఉందా లేదా అని కూడా మీరు తెలుసుకొని వాళ్ళ పిక్ చూడొచ్చు. ఇది జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. చాలామంది అన్నోన్ కాల్స్ చేసి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. గో అండ్ జస్ట్ ట్రై ఇట్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదన్నా రాంగ్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. హోప్ యూ గాయ్స్ ఎంజాయ్డ్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.